మీ రోజు ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. నీ కాపురం ఎలా ఉంది హాంక్? మీకు తెలుసా, అది సిగరెట్ లాంటిది, ఒకేసారి చంపదు. అవును, నేను విన్నాను కాపురం అలాగే ఉంటుందని. నీ భార్య అంటే నీకు ఇష్టమా? అవును. ఎందుకలా అడిగావు? ఊరికే అడిగాను. ఇప్పుడు నీ వాలెట్ని తీసి కౌంటర్ మీద పెట్టు. తొందరగా తీసి పెట్టు. అలాగే నీ చేతులు కూడా కనిపించేలా పెట్టు. హ్యాంక్ జోన్స్, అమెరికన్ పేరు పెట్టుకున్నావు. మంచి ఫ్యామిలీ వాడివి. ఈమె నీ భార్య? అవును. కంగ్రాచులేషన్స్. నిజంగా నువ్వు తీసుకోవచ్చు. ఆల్ రైట్ హంక్, నువ్వు నాకు నీ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ ఉన్న చోటుని చూపించు. అలాగే. ఆల్ రైట్ హంక్ జోన్స్, నువ్వు మంచి పనుడివి. నువ్వేం భయపడుకు, నేను నేను చేయను. ఆ క్యాసెట్ నాకు ఇచ్చేసే. గుడ్ బాయ్. నీతో పనిచేయడం సంతోషం. ఈరోజు జరిగిన దాని గురించి నువ్వు అసలు ఎవరితోనూ చెప్పకూడదు, సరేనా? మీ ఇంట్లో వాళ్ళకు కూడా. అర్థమైందా? ఎవరికైనా చెప్పవంటే నీ అందమైన భార్యను మర్చిపోవాల్సి ఉంటుంది. అంతా నీ చేతుల్లోనే ఉంది. హ్యావ్ ఎ నైస్ డే హంక్. నిన్ను చూస్తుంటే సైకోలా కనిపిస్తున్నావు. అలాంటి పేర్లు నాకు అసలు నచ్చవు మైకేల్. నీ కోపం తగ్గించడానికి నేను ఇంకో కథ చెప్తాను. ప్లీజ్ ముందు పక్కన ఆపి నా ఫ్యామిలీకి కాస్త తినడానికి. సరే, అలాగే. నువ్వు అలా అడుగుతుంటే నాకు కూడా జాలేస్తుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. సౌండ్ చేయొద్దు, నీకే చెప్తున్నాను. ఏడోక అయిపోయింది. నువ్వు ఆ వీడియో స్టోర్లను మిస్ అవుతున్నావా? నాకు గుర్తున్నంత వరకు ఫ్రైడే నైట్ అవ్వగానే భయంకరమైన సినిమా క్యాసెట్లను అద్దెకు తీసుకునేవాళ్ళం. అలా భయంకరమైన సినిమాలను క్యాసెట్లను అద్దెకు తెచ్చుకుని చూడడం అనేది అద్భుతంగా ఉండేది. ఇప్పుడు క్యాసెట్లు పోయి డిజిటల్గా మారిపోయాయి. నీకు గుర్తున్నాయా లేజర్ డిస్క్లు డివిడికి ముందుండేవి? నాకు గుర్తున్నాయి. ఎప్పుడైనా హంతకులను కల్లారా చూసావా? చూడలేదు. నిజానికి నాకు హర్రర్ మూవీస్ అంటేనే బాగా ఇష్టం. కానీ బ్లెయిన్ ఇంకా అతని భార్య టిఫానీ అంత కాదు. వాళ్ళకి 80స్లో ఒక స్టోర్ ఉండేది, రాడికల్ వీడియో అని.